చాలా మంది ఇప్పుడు ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు సినిమా యాక్టర్స్ ఆలైస్తాన్ రఫా అనే దాన్ని ఫార్వర్డ్ చేసి పాలిస్తాన్ ప్రజలకు మద్దతు బాలీవుడ్ హీరోయిన్స్ ముఖ్యంగా హీరోయిన్స్ ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా థ్రెట్స్ పోతున్నాయి, వాళ్ళని కూడా ట్రోలింగ్ చేసి భయపడేటట్టు చేస్తూ ఉన్నారు. అంతేకాదు బీజేపీ వాళ్ళ కుటుంబాల్లో కూడా వీళ్ళకి మద్దతు లభిస్తున్నది. బీజేపీ ఎంపీ ఒక అతను మనోజ్ తివారి అని అంటే అతని కూతురు, ఆమె కూడా బీజేపీని, అతను కూతురు పెట్టింది, దీన్ని ఫార్వర్డ్ చేసింది. ఆ ఎంపీకి థ్రెట్ పంపించారు, నీ కూతురు ఇలా చేస్తుంది నువ్వు ఉపసంహరించుకోవాలని చెప్పి. ఈ మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రాపగాండ అంతా ఏంటంటే ఇది టెర్రరిజం మీద జరుగుతున్న యుద్ధం, గవర్నర్ బలపరిస్తే మీరు టెర్రరిస్టులకు మద్దతు చేస్తారా అని వాళ్ళని థ్రెట్ చేసి భయపెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకవైపు బీజేపీ ఆర్ఎస్ఎస్లు పాలిస్తాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని బలపరుస్తూ పాలిస్తీన్ పోరాటాన్ని టెర్రరిజం కింద పోలుస్తున్నప్పుడు ఇది టెర్రరిజం కాదు, ఇది స్వాతంత్ర పోరాటం. ఇజ్రాయెల్ చేస్తుందే టెర్రరిజం, ఇజ్రాయెల్దే దుర్మార్గం. ఈ యుద్ధాన్ని అన్నీ ఆపాలి, మన భారత ప్రభుత్వం వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేయకూడదు అనేటువంటి డిమాండ్స్ మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు అలాగే శాంతిని కోరుకునేవాళ్ళు అభ్యుదయవాదులు అందరూ కూడా కదిలి ముందుకు వస్తున్నారు. ఢిల్లీలో కూడా మొన్న ర్యాలీ జరిగింది. కాబట్టి ఇక్కడ మన ఈ సదస్సుతోటి దీన్ని మనం ఆపకుండా ఆలైసాన్ రఫా అనేది ఏదైతుందో దాన్ని ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో కూడా మనం మన ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు కూడా దాన్ని విస్తృతంగా తీసుకుపోవాలి సోషల్ మీడియాలో. అలాగే జిల్లా స్థాయిలో కింద అన్ని ముఖ్యమైన పట్టణాల్లో కూడా సదస్సులు రూపంలో పెట్టి ప్రజలను ఎడ్యుకేట్ చేసి మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ బీజేపీలు కళ్ళెం వేయాలి, ఈ స్వాతంత్ర పోరాటాన్ని బలపరచాలనేటువంటి దాంతో మీ ముందు నేను తీర్మానం ప్రవేశపెడుతున్నాను. ఆ తీర్మానాన్ని కూడా నేను మీకు మన మెయిన్ డిమాండ్స్ 4 ప్రధానమైనటువంటి డిమాండ్స్ మనం ఈ తీర్మానంలో పెడుతున్నాం. 1 రఫాపై దాడులు తక్షణమే నిలిపివేయాలి. 2 ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రకటించి పాలిస్తీనాపై యుద్ధాన్ని నిలిపివేయాలి. 3 భారత ప్రభుత్వం ఇజ్రాయెల్కు అన్ని రకాల ఆయుధాల ఎగుమతులను అలాగే మిలిటరీ సంబంధాలను నిలిపివేయాలి. 4 పాలిస్తీనాను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలి. ఈ 4 డిమాండ్స్ మీద మనం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలని ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి వాళ్ళకు మద్దతుగా నిలబడాలి. ఈ పాలిస్తీనాలో గత 7 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో 36,000 మంది సాధారణ పౌరులు, పిల్లలు, బాలింతలు అనేక మందిని దుర్మార్గంగా చంపేశారు. ఇప్పుడు రఫా మీద జరిగిన దాడిలో 45 మంది మీద చనిపోయారు, అందులో 20 మంది పిల్లలు, మహిళలు ఉన్నారు. వీరందరి మృతికి సంతాపంగా 1 నిమిషం మౌనం పాటించాలని కోరుతున్నాను. ప్రపంచంలో ఏ దేశం ఏ జాతి అయినా సరే స్వతంత్రం కోసం పోరాడుతున్నప్పుడు వాళ్ళకి మద్దతు తెలియజేయటం అనేది ప్రజాస్వామికవాదుల యొక్క కర్తవ్యం. ఈరోజు పాలిస్తీనాలో జరుగుతున్నది స్వాతంత్ర పోరాటం. ఇది మనకి 1945 రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటికి జర్మనీలో చాలామంది యూదులు హిట్లర్ దాడికి గురయ్యి అక్కడ ఉండలేక వాళ్ళందరూ కూడా పాలిస్తీనా మా పూర్వీకుల దేశం, ఇది మేము మా సొంత ప్రాంతాలకు వెళ్తామని పోయి అక్కడ ఉన్నటువంటి శరణార్థులుగా పాలిస్తీనాలో వాళ్ళు కొన్ని ప్రాంతాలు ఆక్రమించేసి స్థిరపడిపోయారు. ఆ తర్వాత వాళ్ళు తమ దేశాన్ని ఇజ్రాయెల్ దేశం కింద ప్రకటించేసుకున్నారు ఏకపక్షంగా. ఆ తర్వాత అమెరికా ఇతర దేశాల వాళ్ళకి మద్దతు తెలియజేసి మనం వంట కథ వింటూ ఉంటాం. ఎడారిలో వంట తీసుకొని వెళ్తూ ఉంటే దానికి వర్షం వచ్చింది. వర్షం వస్తే గుడారంలో యజమాని పనుకున్నాడు. వంట రిక్వెస్ట్ చేసినట్టు నా తడిసిపోతున్నాను, గాలి కూడా ఆటలేదు, నాకు కొంచెం తల పెట్టుకోవటానికి ఇవ్వమని స్థలం. సరే తలే కదా పెట్టుకోమనంట. తల పెట్టుకున్న తర్వాత తలే కాదు మోపు తడిసిపోతుంది, కొంచెం అది కూడా లోపలికి నెడతానంట. సరే అన్నాడు. ఆ తర్వాత మోపు తడిసిపోతుంది, వెనక తోక అంతా కూడా తడి చలిగా ఉంది, మిగతా కూడా పెడతానని మొత్తం లోపలికి జారపడిపోయి అసలు యజమాని బయటకు తోసేసిందట. ఇది 100కి 100 పాళ్ళు పాలస్తీనాకి అప్లై అవుతుంది. పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఉన్న వాళ్ళు ఇజ్రాయెల్ ఈ యూదులు అక్కడికి ఈ ఇట్లాంటి దెబ్బకు తట్టుకోలేక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా వడ్డీ వ్యాపారాలు అవి చేసేటువంటి వాళ్ళు, జర్మనీలో జరిగింది వాళ్ళ మీద దుర్మార్గమే, అందుకని అందరూ సానుభూతిగా ఉన్నారు ఆ యూదుల మీద 2వ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత. కానీ ఆ సానుభూతిని వాళ్ళ దురాక్రమణ చేష్టలతోటి వ్యతిరేకంగా మార్చుకున్నారు. 1967
వాళ్ళు పూర్తిగా పాలస్తీనాన్ని దాడి చేసి మొత్తం అన్ని ముఖ్యమైన ప్రాంతాలు ఈస్ట్ జెరూసలంతో సహా అన్ని ప్రాంతాలు ఆక్యుపై చేసుకుని క్రమక్రమంగా 67 నుంచి ఇప్పటిదాకా చూస్తే పాలస్తీనా కొద్ది కొద్దిగా మొత్తం పోతూ చివరికి చిన్న చెప్పారు కదా గాజా స్ట్రిప్ తోక మిగిలింది వాళ్ళకి ప్రస్తుతం. ఇప్పుడు ఆ తోకను కూడా లేకుండా చేయాలని దాన్ని నాశనం చేయాలని ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రపంచంలో సొంత భూభాగంలోనే శరణార్థులుగా బతుకుతున్న వాళ్ళు పాలస్తీనీయులు. ప్రపంచంలో ఉంటూ ఒక భూభాగంలో ఉంటూ ఒక దేశం అంటూ లేకుండా ఉన్నది పాలస్తీనీయులు, గుర్తింపు లేనటువంటి దేశంగా. కొన్ని దేశాలు గుర్తించే ఐక్యరాజ్య సమితిలో వాళ్ళ రాయబారు ఉన్నారు, కానీ దేశం లెక్కలో అది లేదు. పాలస్తీన్ అంటే ఒక ఆర్గనైజేషన్ లాగా, పాలస్తీన్ల యొక్క ఆర్గనైజేషన్ పిఎల్ఓ గుర్తింపు. పిఎల్ఓ బలహీన పడిపోయిన తర్వాత స్థానంలో హమాస్ రీప్లేస్ అయింది. హమాసు మొదట కొన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీలు అవి చేసిన మాట వస్తున్నాయి, తర్వాత గాజా ప్రజలు హమాస్ని వాళ్ళ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత పాలస్తీనా సైనికులు సైనిక విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు స్వాతంత్రం కోసం హమాస్ కూడా పోరాడుతుంది. వీళ్ళతో పాటు పిఎల్ఓ ఉన్నది, హమాస్ కూడా ఉన్నది. మనకు 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి 200+ మందిని ఖైదీలుగా పట్టుకొని వెళ్ళారు. ఇది దుర్మార్గం, ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీ, అందుకని దాని మీద తిరిగి ప్రతీకార చర్య తీర్చుకుంటున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. కానీ ఆ 200+ మందిని వీళ్ళు పట్టుకొని పోవటానికి వెనక 4 నెలల చరిత్ర ఉంది. అంతకుముందు 7 అక్టోబర్ 4-5 నెలల పాటు అనేక మందిని పాలస్తీనీయులని తీసుకుపోయి బందీలుగా పెట్టుకున్నారు. ఏదో కారణంతో వాళ్ళు దాటి వచ్చారనో నేరం చేశారనో ఇంకోటి వాళ్ళందరినీ వాళ్ళ సొంత ప్రజలను వాళ్ళని వదిలించుకోవటానికి వీళ్ళు కౌంటర్గా వీళ్ళు వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత దాడులు ఒక గాజా మీద ఒక 2-3 నెలల పాటు దాడులు జరిగిన తర్వాత కొన్ని దేశాల మధ్యవర్తిత్వ, ముఖ్యంగా టర్కీ ఇటువంటి వాళ్ళు చేసినటువంటి మధ్యవర్తిత్వంతో అందులో కొంతమందిని వదిలారు. ఒప్పందంలో భాగంగా కొంతమందిని వదిలేశారు, మిగతా వాళ్ళు వీళ్ళ దగ్గరే ఉన్నారు. మా మీద దాడి ఆపేసి పూర్తిగా మాకు స్వతంత్రం ప్రకటిస్తే, అట్లాగే ఇజ్రాయెల్లో ఉన్న మా ఖైదీలందరినీ వదిలేస్తే మేము వాళ్ళని వదిలేస్తాం అని ఇప్పుడు వాళ్ళు షరతు విధించారు. ఆ షరతును అంగీకరించకుండా మా ఖైదీలను ఎట్లా విడిపించుకొని వెళ్ళొచ్చు మాకు తెలుసు అంటే ఇప్పుడు దాడులు తెగబడుతున్నారు. చివరికి రఫా మీద ఎక్కడైతే శరణార్థులు రక్షణ తీసుకున్నారో, శరణార్థుల మీద ఎవరు కూడా దాడులు చేయరు. అది నైతికంగా సరిగ్గా యుద్ధ నియమం కూడా కాదు, ఒకవేళ యుద్ధం అనుకున్నా కూడా. అయినా అది చాలా దారుణంగా ఇప్పుడు శరణార్థుల మీద అక్కడ వలస వచ్చి బతకడం కోసం, ప్రాణాలు కాపాడుకోవడం కోసం అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద ఇప్పుడు దాడులు చేసి వాళ్ళని హతమారుస్తున్నారు. అందువల్ల ప్రపంచ ప్రజానీకాన్ని మొత్తం కూడా ఆ ప్రజానీక యొక్క అభిప్రాయం మాత్రమే ఇప్పుడు వాళ్ళని కాపాడగలుగుతుంది. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం మన ప్రధానమైనటువంటి కర్తవ్యం. మన దేశంలో మోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీలు చాలా అగ్రెసివ్గా ఈ ఇజ్రాయెల్ని బలపరుస్తున్నాయి, పాలస్తీనా పోరాటాన్ని తెగనాడుతున్నాయి. అందుకని ఇజ్రాయెల్ దుర్మార్గాలని ఖండించడంతో పాటు ఇక్కడ ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారం కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవాలు ప్రజలకు తెలియాలి, పాలస్తీనా స్వతంత్ర పోరాటం యొక్క ఆవశ్యకత ప్రజలకి తెలియాలి, భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలు ప్రజలకి తెలియాలి. చాలామంది దీని మీద దృష్టి కూడా పెట్టరు, ఎక్కడో వేరే అక్కడ పేర్లు కూడా చాలామందికి తెలియవు. ఇప్పుడు ఈ తరానికైతే అసలు తెలియవు. ఇప్పుడు ఇందా ప్రసాద్ గారు వియత్నాం యుద్ధం గురించి చెప్తా ఉంటే అంతమందికి ఎక్కడ అర్థమైంది తెలుసో నాకైతే తెలియదు. 1975లో ఏం జరిగింది అంటే పెద్దవాళ్ళకి తప్ప కొత్త జనరేషన్కి అది చాలామందికి తెలియదు వియత్నాం యుద్ధం అంటే ఏమిటి అనేది. ఎందుకంటే నేను కొన్ని చోట్ల మన మీటింగ్లు వెళ్ళినప్పుడు ఆయన ప్రస్తావిస్తే అదేమిటండి అని అడుగుతున్నా అడిగారు నన్ను. అందుకని ఇదంతా ఒక చైన్ లాంటిది, చరిత్రలో కొనసాగుతున్నటువంటి ఒక చైన్. అది పునరావృతం కాకపోయినా అలాంటి ఘటనలు జరుగుతుంటాయి, పదే పదే పాఠాలు నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. సామ్రాజ్యవాదులు కూడా ఈరోజు గతంలో ఉన్నంత బలంగా సామ్రాజ్యవాదం లేదు. అమెరికా సామ్రాజ్యం ఆత్మరక్షణలో ఉంది, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది, వాళ్ళ రాజకీయ వ్యవస్థ కూడా ఎప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా. ఈరోజు మీరు చూస్తే అమెరికా ఎన్నికలు రష్యా వాళ్ళు వచ్చి మా ఎన్నికల్ని రిగ్గు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. అమెరికా వాళ్ళే ప్రపంచంలో ఎన్నికలన్నీ రిగ్గు చేస్తుంటారు. ఇప్పుడు మా దేశ ఎన్నికల్ని రష్యా వచ్చి రిగ్గు చేస్తుందని చెప్పుకునే దుస్థితి అమెరికాకు ఏర్పడింది. అలాగే వాళ్ళ ఎకానమీ ఈరోజు మొదటి స్థానంలో ఉన్నారు, మొదటి స్థానం జారిపోతామనే భయంతో ఈరోజు గడగడలాడిపోతున్నారు. ఈ మన ఆసియా ఖండంలో చైనాకు వ్యతిరేకంగా ఇండియాతో కూడా కలిసి ఆస్ట్రేలియా అందరితో కలిసి ఒక క్వాడ్జీని ఇప్పుడు మార్చేసి ఫిలిప్పీన్ కూడా కలుపుకుని దానికి ఇంకో పేరు పెట్టారు. 5 4 దేశాల కూటమి 5 దేశాల కూటమి కింద మార్చి
చైనాను ఒంటరిపాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి అమెరికా ఈరోజు దేనికైనా బలి తెగిస్తుంది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం చూస్తున్నాం. ఉక్రెయిన్లో రష్యా దాడి చేయడం తప్పని ప్రపంచం అంతా చెప్పింది, కానీ ఈరోజు ఆ ఉక్రెయిన్కి మద్దతుగా నాటో వాళ్ళు అమెరికా వాళ్ళు అందరూ పోయి రష్యాని దాడి చేస్తూ ఉన్నారు, రష్యాని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ జరుగుతుంది రష్యాకి ఉక్రెయిన్కి కాదు యుద్ధం, ఇప్పుడు అక్కడ జరుగుతుంది నాటోకి రష్యాకి యుద్ధంలాగా అది మారిపోయింది. ఇటువంటి అక్కడక్కడ ప్రపంచంలో కొన్ని హాట్ ప్లేసెస్, ఈరోజు దక్షిణ చైనా సముద్రం ఒక హాట్ ప్లేస్గా ఉంది, అక్కడ తూర్పు ఆసియా దేశాలన్నింటినీ కూడగట్టి చైనా మీద వాళ్ళందరినీ కూడా నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అమెరికా. మనకు అసలు సంబంధం లేదు దక్షిణ చైనా సముద్రంతో. ఇండియాను కూడా తీసుకుపోయి ఆ మిలిటరీ దీంట్లో ఎక్సర్సైజెస్లో పాల్గొనడానికి బలవంత పెట్టింది అమెరికా. ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఒక చాలా టెన్షన్ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అమెరికా సృష్టిస్తుంది. తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించి ఏ దేశం మీద దాడి చేయడానికి ఏ జాతినైనా నిర్మూలించడానికి అమెరికా సిద్ధపడుతుంది. అందుకని అమెరికా దీని వెనకున్న అమెరికా మనం ఇజ్రాయెల్ యొక్క దుర్మార్గాలను ఈరోజు కాసి వాళ్ళకి రక్షణగా నిలబడింది అమెరికా. అందుకని అమెరికా సామ్రాజ్యం యొక్క అసలు రూపాన్ని కూడా ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అమెరికాతో మనం వ్యూహాత్మక భాగస్వామిగా మారి వాళ్ళ మిలిటరీ కూటమిలో భాగంగా దాదాపుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది మన దేశ విదేశాంగ విధానానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది. స్వతంత్రానంతరం మనం అనుసరిస్తున్నటువంటి విదేశ విధానం తటస్థ విధానం అని మనం పేరు పెట్టుకున్నప్పటికీ అది ఆ తటస్థ అలైన్ నాన్ అలైన్డ్ విధానం అనేది విదేశాంగ విధానం అనేది సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నది ముఖ్యమైనటువంటి అన్ని సందర్భాల్లో కూడా. ఇప్పుడు అది కాస్త మారిపోయి మళ్ళీ తిరిగి సామ్రాజ్యవాద కూటమిలో మనం భాగస్వామ్యం చేసి మన వాళ్ళకు తోకగా ఓ జూనియర్ భాగస్వామిగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది భారతదేశం యొక్క స్వతంత్రాన్ని సార్వభౌమత్వాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఎందుకని మన శాత మన దేశ స్వేచ్ఛా స్వాతంత్రాలను కాపాడుకోవటానికి కూడా ఈరోజు అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది.